నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నిన్న మంత్రి మండలి సమావేశం తర్వాత ఓపీఎస్ అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి రద్దుకి మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ గతంలో తీసుకున్నట్లయితే విజయవాడలో ఉద్యోగస్తులు చేసిన ధర్నా తర్వాత పిఆర్సి బకాయిలు కావచ్చు, లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ కావచ్చు, వీటన్నిటికీ ఆ మాట మార్చను మడమ తిప్పన అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిదీ కూడాను మాట మారుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు మన 2019లో అంత ఊహించని మెజారిటీ, ఊహించని సీట్లు జగన్మోహన్ రెడ్డి వచ్చడానికి కారణము ప్రధానంగా వచ్చేసి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి కొడుకును, రాజశేఖర రెడ్డి మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు, నేను కూడా ఆ విధంగా మాట తప్పను, మడమ తిప్పను. మేము కూడా పెద్ద మేనిఫెస్టో పెట్టలేదు, లిమిటెడ్ మేనిఫెస్టో పెట్టాము, మా నవరత్నాలు అంటే 2 పేజీలే. కాబట్టి నేను ఎక్కువ చెప్పి నమ్మి మోసగించేది కాదు. కాబట్టి నేను చెప్పినట్టు చేస్తా. నాకు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, నాకు ఖురాన్, నాకు వేదం, నాకు భగవద్గీత అని ఇన్ని మాటలు చెప్పాడు కాబట్టి ప్రజలు నమ్మారు రాజశేఖర రెడ్డి. ఎందుకంటే అంతకుముందు ఉచిత విద్యుత్ మొదటి సంతకం అంటానే మొదటి సంతకం పెట్టేశాడు. కాబట్టి ఆ యొక్క నేపథ్యంలో సరే ఒకసారి అవకాశం ఇద్దాం, ఏదో చెప్తున్నాడు, మాటలు నిలబడతాడు అనేది నమ్మారు. యాక్చువల్ గా వచ్చేసి ఈ రోజు మనకు తెలిసిపోతుంది కానీ ఎన్నికలకు ముందు అన్ని వర్గాల వాళ్ళు, అటు రైతులు కానీ ఇటు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాల వాళ్ళు అతను ఇచ్చిన నవరత్నాలు కొన్ని చిన్న యాడ్ చేశాడు, దానికి అందరూ నమ్మారు. కాబట్టి నమ్మి ఓటు నమ్మి ఆ జనరల్ గా వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలు పెడతా ఉంటారు ప్రతి పార్టీ ఎన్నికలకు ముందు. దాంట్లో ఒకసారి క్లిక్ అయితే ఒకసారి క్లిక్ అవుతుంది, పట్టించుకోరు ప్రజల గురించి. కొన్ని సందర్భాల్లో ఎన్నికల మేనిఫెస్టో గురించి పట్టించుకోరు కొన్ని సందర్భాల్లో, కానీ కొన్ని సందర్భాల్లో పట్టించుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఎన్టీ రామారావు 2 రూపాయల బియ్యం అనేది అది బ్రహ్మాండంగా పనిచేసింది, మిగతా అన్ని పని చేయకుండా. అదే విధంగా ఉచిత విద్యుత్ 2004లో పనిచేసింది. ఈ విధంగా 2019లో ఖచ్చితంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అది బ్రహ్మాండంగా పనిచేశాయి. ఆ నేపథ్యంలో ప్రజలు నమ్మి ఓట్లు వేయడమే కాకుండా దొంగ ఓట్లు కూడా వేశారు. కొందరు వచ్చేసి ఉద్యోగులు ఇస్తారు కానీ యువత కానీ వాళ్ళ ఓటే కాకుండా 4-5 ఓట్లు 10 ఓట్లు అవసరం చోట ఛాన్స్ దొరికిన చోట దొంగ ఓట్లు కూడా వేశారు. కాబట్టి 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు వచ్చాయి. కాబట్టి మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. నువ్వే చెప్తివి నేను చిన్న మేనిఫెస్టోని పెడుతున్నాను, ఎక్కువ లేదు, మరి చిన్న మేనిఫెస్టో అమలు చేయాలి కదా. తర్వాత నువ్వు అందరి మీద పెట్టి బైబిల్ మీద, ఖురాన్ మీద, భగవద్గీత మీద ఇన్ని చెప్పి మీ నాయన పేరు చెప్పి పదే పదే విశ్వసనీయత అనేది నాయకుడికి ఉండాలా, విశ్వసనీయత మాట తప్పితే ఆ నాయకుని వచ్చేసి రాజీనామా చేసి ఇంటికి పంపించేటట్టుగా చేయాలా అని చాలా సత్యహరిశ్చంద్రునికి మించి సత్యహరిశ్చంద్రుడికి పాపం ఇట్లా చెప్పలే. నేను మాట మీద ఉంటాను మాట అన్నాడు, అంతవరకే చెల్లమన్నాడు అంతే. కానీ ఈయన చెప్పింది ఎక్కువ, ఈమెను పిట్టల ద్వారా ప్రసంగాలు తిన్న ప్రతి మీటింగ్ లో చెప్పండి, మేనిఫెస్టోనే కాకుండా మీటింగులలో ప్రతిదీ ఆ విధంగా అనేకము చెప్పడం జరిగింది. ఇట్లా బార్డర్ పోయినప్పుడు, కర్ణాటక తమిళనాడు బార్డర్ పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ గురించి, తమ్ముడు చెల్లెలు ఎక్కడెక్కడ కర్ణాటకలో వచ్చేసి పెట్రోల్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత, ఇక్కడ ఎంత అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టాడు. తర్వాత వచ్చేసి రాజధాని విషయంలో, చూడు నేను ఇక్కడే ఇల్లు కొనుక్కున్నా, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి రాజధాని విషయంలో నమ్మించాడు. తర్వాత వచ్చేసి ఇంకా మద్యపాన విషయంలో వచ్చేసి, మద్యపానం వచ్చేసి కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది, కుటుంబాలను నాశనం చేస్తా ఉంది, నేను దశల వారి మద్య నిషేధం చెప్పేసి చెప్పాడు. తర్వాత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి 7,12,500 రూపాయలు ఇస్తాను. తర్వాత వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్, ప్రతి నియోజకవర్గంలో ఒక తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాను. ఈ యొక్క పాలు సరఫరా చేసే వాళ్ళకు వచ్చేసి సహకార సొసైటీలకు సప్లై చేసే లీటర్ 4 రూపాయలు బోనస్ ఇస్తాను, మిగతా ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ప్రత్యేక హోదా, ఇవి కేంద్రం మెడలు వంచి తీసుకొస్తా, ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి పరిశ్రమలు పెడతా, ఇంకా ఈ విధంగా చెప్తే ఉద్యోగస్తుల విషయంలో ప్రధానంగా ఉద్యోగస్తులకు 4 హామీలు ఇచ్చాడు. మిగతా అనేకం ఉన్నప్పటికీ ఒకటి సకాలంలో పిఆర్సి ఏర్పాటు చేస్తా అమలు చేస్తా, రెండవది సిపిఎస్ రద్దు చేస్తా, పాత పెన్షన్ ధరని పునరుద్ధరిస్తా, మూడవది కాంట్రాక్ట్ ఉద్యోగులను వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులైజ్ చేస్తా, నాలుగవది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించి న్యాయం చేస్తా. ఇవి ప్రధానంగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు. దీంట్లో పిఆర్సీను సకాలంలో అమలు చేయలే,
పోనీ తీరా లాస్ట్ లో అమలు చేసినా గానీ ఇంతవరకు అమలు కాలే. ఆ పిఆర్సీ కూడా వచ్చేసి మామూలుగా పిఆర్సీ వచ్చేసి ఇండియన్ రిలీఫ్ కంటే ఎక్కువ ఉంటుంది, ఐఆర్ కంటే ఎక్కువ ఉండాలి. అవును, ఐఆర్ కంటే పిఆర్సీ తక్కువ ఉంది అనేది ఇది రివర్స్ పాలన. అదే పిఆర్సీ కింద చేసి ఆర్ఇఎస్ డిఆర్ఇఎస్ ఇప్పుడు ఏమంటున్నావు 7,000 కోట్లు వచ్చేసి దీన్ని 16 ఇన్స్టాల్మెంట్ లో 4 సంవత్సరాల్లో అంటే 2024, 2025, 2026, 2027 నీ చేతిలో లేనిది. నీ చేతిలో ఉండేది 2024 జనవరి 1 వరకే 16 కంతుల్లో ఒకటే నీ చేతిలో ఉండేది. నువ్వు 7,000 కోట్లు 16 కంతుల్లో అని చెప్పేసి అంటే ఇది చెవిలో పూలు పెట్టడము. కాబట్టి ఆ విధంగా పిఆర్సి సంబంధించి అది ఇంకా సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ పునరుద్ధరిస్తాం అని మేనిఫెస్టో చెప్పడమే కాకుండా మీటింగ్లు అయితే గన 1 వీక్ అధికారంలోకి వచ్చిన వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి 4 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు తీరా. అయితే దీని మీద సజ్జల గారి స్టేట్మెంట్ ఏంటంటే మేము అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు ప్రభుత్వం పైన అవగాహన లేక అట్లా ఆ హామీ ఇచ్చారు అప్పట్లో, ఇప్పుడు కనుక ఒకవేళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కనుక అవలంబిస్తే గనక 2070 నాటికి 373,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్స్ కి పెట్టాలి అంటే ఒక బడ్జెటింగ్ మొత్తం వాళ్ళకే పెట్టాల్సి వస్తుంది, కాబట్టి అస్సలు సాధ్యం కాదు అంటూ సకల శాఖ మంత్రి గారు నిన్న వినియమించుకున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఆల్రెడీ 6 రాష్ట్రాలు దాంట్లో రాజస్థాన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రధానంగానే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మన హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా మరి మీకు వచ్చిన సమస్య వాళ్ళకి వస్తారు కదా. వాళ్ళు కూడా వచ్చేసి ముందు ఓపీఎస్ నుండి సిపిఎస్కి వచ్చారు, మళ్ళా ఉద్యోగస్తుల యొక్క డిమాండ్ ఆధారంగా మళ్ళీ వాళ్ళు వచ్చేసి సిపిఎస్ చేసి ఓపీఎస్కి పోతామని చెప్పారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఆ రాష్ట్రాలు చేసేటప్పుడు నువ్వు వచ్చేసి బ్రహ్మాండంగా వచ్చేసి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తా అని చెప్తున్నావు కదా, బ్రహ్మాండంగా పరిపాలిస్తా అంటున్నావు, తర్వాత అప్పులు తెస్తున్నావు, ఆస్తులు అమ్ముతున్నావు. కాబట్టి ఇక్కడ అప్పులు తెస్తేవి, ఆస్తులు అమ్మితేవి, ప్రమాణంగా పరిపాలిస్తా అంటున్నావు, మిగతా రాష్ట్రాలకు చెప్పనేటి వాళ్ళ మేనిఫెస్టోలో హిమాచల్ ప్రదేశ్ అంటే చెప్పారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చెప్పలే. చెప్పని రాష్ట్రాలు కూడా ఇప్పుడు అమలు చేసేటప్పుడు నువ్వు చెప్పిన నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఓకే, అంటే ఎలా పోనీ అన్ని చేసి ఉండి ఒక్కటి నేను చేయలేకపోతున్నానంటే అర్థం ఉంది. మద్యపాన నిషేధం ముందు చెప్పు, దానికి చెప్పు ఆన్సర్. ఇదన్నా సిపిఎస్ బదులు జిపిఎస్ మధ్య మార్గంగా వచ్చా అనుకున్నావు. మద్యపాన నిషేధం అన్నానికి ఇంక నువ్వు మద్యపాన నిష అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం. ఇది జగనన్న తాగండి భూగండి పథకం అయిపోయింది, జగనన్న పుత్తులు తాగట్టు పెట్టే పథకం అయిపోయింది, పేరు మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాట తప్పడము మడమ తిప్పడం అనేది అతని దినచర్య అయిపోయింది, కాబట్టి విశ్వసనీయత కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రేపు ఎన్నికల్లో తిని చెప్పుకున్నా ఆ విశ్వసనీయత కోల్పోవడం అనేది అతని ఓటమికి ప్రధాన కారణం కాబోతోంది. సంక్షేమ అభివృద్ధి ఇవన్నీ తర్వాత గానీ నాయకుడు అనేవాడు విశ్వసనీయత కోల్పోవడం అనేది అది చెప్పకనే ఉండాలా. తర్వాత చెప్పకుండా ఉంటే ఓకే, చెప్పిన తర్వాత అది నమ్మక ద్రోహం చేసినట్టు నమ్మించి మోసం చేయడం అనేది, ఈడ మోసం చేయడం అనేది ఒక ఎత్తు, నమ్మించి మోసం చేయడం అనేది మరొక దానికంటే ప్రమాదకరమైనటువంటి డిగ్రీ. కాబట్టి ప్రజలు చూసి ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. అతను వచ్చేసి ఎన్ని చెప్పినా ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రజలు వచ్చేసి ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చారు, మార్పు చేద్దాం, ప్రభుత్వాన్ని మార్పు చేద్దాం అనే అభిప్రాయానికి వచ్చేసారు. అయితే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా అప్పులు తెస్తున్నాడు, అదే విధంగా ఉన్నటువంటి ఆస్తులు అమ్ముతున్నారు. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి 4 సంవత్సరాలు లేకపోతే ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టుతున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం కలుపుకున్నా గానీ 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. సరే, మీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం బడ్జెటింగ్ ఎలొకేషన్ దానికి సపరేట్ గా ఉంది, కాబట్టి ఈ 10 లక్షల కోట్లు ఏమైపోయినాయంటూ ప్రధానంగా ప్రతిపక్షాలు కావచ్చు, చాలా ఊళ్ళలో మనం చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే పెద్దవాళ్ళందరూ అడుగుతున్న ప్రధాన ప్రశ్న. దానికి సమాధానం రేపు పొద్దున వాళ్ళు ఈయన వెళ్ళిపోతే ఆ చేసిన అప్పులకు సంబంధించి ఎవరు జవాబుదారి అవుతారండి? ఏదో మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం మళ్ళీ జాగ్రత్త పడి చేయాల్సిందే. ఇప్పుడు కొడుకు వచ్చేసి అప్పుడు తండ్రి వచ్చేసి కుటుంబాన్ని ఆశ్రయించినప్పుడు కొడుకు పెత్తనం చేసినప్పుడు గతంలో జరిగిపోయినట్టు మనం సర్దుకుంటే గ్రాజువల్ గా డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పినట్లు అప్పులు వచ్చేసి జనరల్ గా అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, అంత రీజనబుల్ గతంలో చేసాయి, కానీ ఇక్కడ అసాధారణ రీతిలో అప్పులు చేశాయి. ఇప్పుడు మొత్తం యావరేజ్ గా ఒకవేళ మనం ఒక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అనుకున్నాం, మనం వచ్చేసి ఒక చిల్లర అంతా ఇంత పోయినా 10 లక్షల కోట్లు, దీంట్లో 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి గారు మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు
16 మంది ముఖ్యమంత్రుల కాలంలో 55 సంవత్సరాల్లో చేసిన అప్పు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది 1,50,000 కోట్ల రూపాయలు. ఓకే, ఈ యొక్క 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది 7,50,000 కోట్ల రూపాయలు. 100,000+ 1,50,000+ 7,50,000 కలిసి 10,00,000 కోట్ల రూపాయలు. కాబట్టి డ్యూరేషన్ తీసుకున్నా డ్యూరేషన్ వచ్చేసి అక్కడ 58 సంవత్సరాలు 100,000, నెక్స్ట్ 5 సంవత్సరాలు 150,000, 4 సంవత్సరాలకు 7,50,000. కాబట్టి అబ్నార్మల్ గా అప్పు చేసింది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇక రెండవది చెప్పండి, నేను చెప్పినట్టు ఆ స్థాయిలో డెవలప్మెంట్ చూపించాలా, సంక్షేమం చూపించాలా? డెవలప్మెంట్ వచ్చేసి ప్రధానమైనది మన వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రము, వ్యవసాయానికి గుండెకాయ లాంటిది సాగునీటి రంగము. సాగునీటి రంగానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 15% టోటల్ బడ్జెట్ లో ఖర్చు చేసేది, ఇప్పుడు కేవలం 4% చేస్తున్నారు అలాట్ బడ్జెట్ అలాట్మెంట్. దాంట్లో మళ్ళా 50% ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రధానమైనటువంటి రంగం సాగునీటి రంగానికి ఆ విధంగా దానికి అన్యాయం చేస్తే, ఇంకా రోడ్డు మరి చూస్తున్నాం రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ఇంకా పరిశ్రమలు రాలేదు. కాబట్టి అభివృద్ధి అనే దానికి ఆస్కారం లేకుండా చేసి పెట్టాం. పోనీ మరి సంక్షేమ పోనీ సంక్షేమ ఆయనకి, ఎందుకంటే దాన్ని మీడియా చేతిలో ఉండి బాగా ప్రచారం చేస్తున్నాడు తప్ప ఆయనే చేసి. ఇవన్నీ నవరత్నాల్లో చెప్పిన దాంట్లో ఒక అమ్మఒడి, ఒక ఆసరా, ఒక చేయుత, ఆ మూడు కొంచెం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. మిగతా అన్ని రైతు భరోసా కానీ, తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, జలయజ్ఞం కానీ, ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ గత అనేక సంవత్సరాలుగా అమలవుతున్నాయి. యాక్చువల్ గా 1975లో ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా మొత్తం 20 సూత్రాలన్నీ ఇవే, అందరికి విద్య, అందరికి ఇల్లు, అందరికి నీరు, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ. కాబట్టి ఇది కొత్తగా ఇవన్నీ గత అనేక సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్లే, కాకపోతే అంటే పేర్లు మార్చాడు. సార్ ఇందులో ఇందులో ఒక చిన్న పాయింట్ సార్, ఇప్పుడు గోడ ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో, అకౌంట్స్ లో డబ్బులు వేయడం అనే అంశం ఏదైతే ఉందో, ఇది గోడ పుట్టిన సున్నం లాంటిది, కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే తప్పిస్తే మనకి రూపాయి ఆదాయం రావడం లేకుండా ఊరికే ఖర్చు పెట్టుకుంటూ పోతే కేవలం రేపు ఓట్లు వేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్పిస్తే మీరు అన్నట్టు సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు మనము అభివృద్ధి సంక్షేమం రెండు దృష్టిలో పెట్టుకోవాల్సింది కాదని లేదు, మౌలిక సదుపాయాలు. గత ప్రభుత్వాలు ఏం చేసేటంటే ఇప్పుడు ఒక ఒక ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఉండేటి అనేక స్వయం ఉపాధి పథకాలు చాలా మందికి వచ్చేసి ట్రాక్టర్లు ఇవ్వడము, తర్వాత ఆటోలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకు పరికరాలు ఇవ్వడము, ఆ విధంగా వచ్చేసి కొంత బెనిఫిషరీ వేసుకుంటే, కొంత బ్యాంకు, కొంత వచ్చేసి గవర్నమెంట్ సబ్సిడీ. దీని వలన అనేక మంది యువతకు స్వయం ఉపాధి పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులకు ఇచ్చి వాళ్ళు బతకడమే కాకుండా వాళ్ళ కింద మళ్ళా 2 కో 3 కో 10 మందికో ఉపాధి కల్పించారు. కాబట్టి ఆ విధంగా సంక్షేమం అనేది ఆ విధంగా గత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ, స్వయం ఉపాధి పథకాల ద్వారా, కన్సర్న్డ్ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకు వచ్చేసి డబ్బు ఇస్తూ డబ్బు ఇస్తున్నాయి మళ్ళీ వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించేటి. ఇక్కడ స్వయం ఉపాధిని పక్కన పెట్టి కేవలం వచ్చేసి డబ్బు తీసుకో, మళ్ళా వచ్చేసి ఈ చేతితో 10 రూపాయలు ఇవ్వడము, ఈ చేతితో మళ్ళా పిల్లానికి అమ్మఒడి కింద ఇస్తే మొగుడు వచ్చేసి తీసుకొని సాయంత్రం పూట మళ్ళా పోయి తాగి రావడం, అది మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వడము. కాబట్టి ఇదంతా ఎట్టుందంటే బస్ స్టాండ్ లో ఒక పిట్ పాకెట్ జేబుదంగ పాత్ర ఏముంటుందో ఆ పాత్ర, ఒక తను బస్సుకు పోవాలని 100 రూపాయలు జోలు పెట్టుకున్నాడు. ఈ లోపల బస్సు వచ్చింది, ఈ లోపల వచ్చేసి ఒకడు జేబుదంగా 100 రూపాయలు 100 రూపాయలు చూశాడు, చేసి ఆ పిక్ పాకెట్ కొట్టేశాడు. వీడు తర్వాత బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ డబ్బు అడిగాడు, దీని దగ్గర డబ్బు లేదు, అప్పుడు కిందికి దిగి ఎడుస్తా ఉన్నాడు, ఛార్జింగ్ లేదని చెప్పేసి వీడు మళ్ళా పిక్ పాకెట్ చేసినాడు. మళ్ళీ వీడే వచ్చాడు, వీడే వచ్చేసి ఏమంటే ఈ విధంగా డబ్బు పోయింది, 100 రూపాయలు ఉన్నది, ఛార్జ్ లేదంటే అయ్యో అట్టనా అని చెప్పేసి ఇదితో ఈయన ఆ 20 రూపాయలు తీసి ఇచ్చాడు. వీడు వాడు వచ్చేసి నీ కాళ్ళ మీద పడి నువ్వు దేవుని అని చెప్పేసి ఆ ప్రకారం వచ్చేసి ఇప్పుడు దేవుడు అయిపోతున్నాడు. కానీ ఇది అర్థం అయిపోయింది ఈ లోపల, ఇదంతా వేరే వాడు చూస్తున్నాడు. వీడు పిక్ పాకెట్ చేసేది బస్ ఎక్కిందంతా చూసినాక వాడు వచ్చేసి ఎరే నాయన అది నీడే బేరానా అని చెప్పినాక అప్పుడు మంచి పట్టుకొని కొట్టినాడు. ఆ విధంగా ఇప్పుడు ఈ 4 గంటల తర్వాత ఆ పరిస్థితి తయారైంది. ఫస్ట్ నమ్మినారు, దేవుడిగా భావించారు, ఇప్పుడు దేవుడు కాదు జోబుదంగా పాత్ర పోషిస్తాడని చెప్పేసి
అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏం ఆ యొక్క అదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైంది, అర్థమయ్యింటుంది అంటారా నాకు నెక్స్ట్ టైం ఓట్లు పడవని? ఇప్పుడు ఆయనకు బ్రహ్మాండంగా అర్థమైంది. ఎందుకంటే ఆయన సభలు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన సభలో అప్పుడు కలకలలాడేటి కదా, అందరికీ తెలిసినాయి. ప్రతిపక్ష నాయకుడు తిరుగుతుంటే పాదయాత్రలో సభలు కలకలలాడేటి, జగన్ రావాలి జగన్ కావాలి అని నినాదాలు ఉండేటి. అవును, ఇప్పుడు ఆయన సభలు వెలవెలబోతున్నాయి, ఎన్ని అవస్థలు పడినా గానీ జనాలు తీసుకొచ్చినా గానీ మధ్యలో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయనకు స్పష్టంగా అర్థమైపోతుంది. తర్వాత ఆయన మంత్రివర్గం విస్తరణప్పుడు మంత్రి పదవులు కోల్పోయిన వాళ్ళు జగన్ దిష్టిబొమ్మలు కాల్చారు. ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీల్లో ఆ స్థాయిలో జరగదు మామూలుగా. కాబట్టి రచ్చబండ కార్యక్రమం ఫెయిల్ అయిపోయింది, జగన్కు చెబుదాం కార్యక్రమం ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ప్రతి కార్యక్రమం గవర్నమెంట్ ఏ కార్యక్రమం ఇచ్చినా గానీ స్టిక్కర్ కార్యక్రమం గానీ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి, రచ్చబండ కానీ బస్సు యాత్ర కానీ. కాబట్టి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికలు 3 చోట్ల అన్ని ప్రాంతాల్లో అది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఈయన ఐపాక్ సర్వే కూడా ఇప్పుడు ఎన్నికలు జరిపితే 25 మంది మంత్రుల్లో 5 మంది గెలుస్తారు, 20 మంది ఓడిపోతారు. మాజీ మంత్రుల్లో 11 మందిలో 11 మంది ఓడిపోతారని ఐపాక్ సర్వే చేసింది. కాబట్టి ఆయనకు స్పష్టంగా అర్థం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. ఓకే, నమస్తే.